పరిస్థితుల నేపథ్యంలో మీ యువగళం ముందుకు సాగుతుంది? కొంచెం ఈ లీగల్ అన్ని కోఆర్డినేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక్క నిమిషం పూర్తి చేయండి, నన్ను పూర్తి చేయనండి. ఆయన ప్రశ్న అడిగారు, దానికి సమాధానం చెప్తా. దాని తర్వాత మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తా. జగన్ లాగా పారిపోయే అలవాటు నాకు లేదు బ్రదర్. జగన్ లాగా పడదాలు కట్టుకుని తిరిగే అలవాటు నాకు లేదు. సో కంగారు పడద్దు, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. ఎస్, యువగళం అనేది టెంపరీగా సస్పెండ్ చేస్తాం జరిగింది. ఎందుకంటే మా నాయకుడి పైన ఒక దాడి జరుగుతుంది. ఆ దాడిని ఆపాల్సిన బాధ్యత ఒక తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా నా పైన ఉంది. సో నాయకులందరం కూడా మేము డిస్కస్ చేస్తున్నాం. అప్రాప్రియేట్ టైం, మళ్ళీ ఎప్పుడు ప్రారంభించాలి ఏంటి అనేది మేము డిస్కస్ చేసి ప్రజల ముందుకు వస్తాం. ఇప్పుడు అడుగు ఏంటండి? ఓహో, అందుకేనా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాడు? అందుకేనా? సైకో బూత్ పదం కాదు నంబర్ వన్, హాలిడే సీఎం బూత్ పదం కాదు, ప్యాలెస్ బ్రోకర్ సజ్జల బూత్ పదం కాదు. అంటే సజ్జల పేరు పలికితే బూత్ అనుకుంటే ఆయన పేరు మార్చుకోమని. అందుకేనా అంటే ఈ నాలుగో మూడో నాలుగో పదాలు వాడానని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైలుకి పంపించాడని సమాధానం చెప్పమని. గతంలో చంద్రబాబు నాయుడు గారు కాలర్ పట్టుకోమన్నారు, నడి వీధిలో కాల్చి చంపేయమన్నారు, బంగార ఖాతాలో కలపమని చెప్పాడు, ఇంతకు చీపురు తీసుకుని కొట్టమని చెప్పాడు ఈ సైకో జగన్. నేను ఇవన్నీ చెప్పలేదు స్వామి. నిన్న ఏదైతే చంద్రబాబు గారు జైల్లోకి వెళ్ళిన ఫుటేజ్ కూడా బయట సోషల్ మీడియాలో కానీ మొత్తం కూడా హల్చల్ చేస్తుంది, ఏంటి అసలు ఉద్దేశం ఏంటి? అంటే మేము అవినీతి పరులమే అని వాళ్ళకి వైకాపాకి అర్థమైంది. వాళ్ళందుకే పదే పదే చంద్రబాబు నాయుడు గారి పైన అవినీతి ముద్రేయాలనేది వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. వైకాపా పార్టీ నిన్న అవినీతి పరులు, ఆ ముద్ర దులుపుకునేదానికి ఇతర పార్టీలపైన బురద చల్లుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి పైన అందుకే ఈ దొంగ కేసులు పెడతాం, జైలుకి పంపిస్తాం చేస్తున్నాం. మేము విచారణ వీడియో బయటకు వచ్చిందని కోర్టులో చెప్పాం, దాని గురించి కోర్టులో కూడా మాకు రిలీఫ్ రాలా, కానీ బయటకు వచ్చింది, రాకూడదు. నిన్న అసలు ఆ గేట్ దాటిన తర్వాత ఫోటోలు బయటికి రాకూడదు, వచ్చింది. అంటే ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని కించపరిచే విధంగా చేయాలనేది వాళ్ళ ఆలోచన, అందుకే ఆ వీడియోలని బయట పెడుతున్నాం. కానీ ఆ వీడియోలు బయట పెట్టినంత మాత్రాన మేము భయపడతాం అనుకుంటాం, చాలా పొరపాటు. నేను చెప్పా కదా, జగన్ పైన 38 కేసులు ఉన్నాయండి. గత సంవత్సరం నుంచి ఎటువంటి విచారణ జరగట్లేదు. కోడికత్తి కేసు ముందరికి వెళ్ళట్లేదు, బాబాయ్ హత్య కేసు ముందరికి వెళ్ళట్లేదు, అని ఎక్కడెక్కడ ఆగిపోయినా ఎవరిని అరెస్ట్ చేయలేదు. దానిపైన వాళ్ళు మాట్లాడచ్చు కదా. సో ఎవరు బాగా మేనేజ్ చేస్తున్నారు? వాళ్ళే కదా మేనేజ్మెంట్ అంతా చేసేది, మేము ఎక్కడ చేస్తున్నాం? ఈరోజు వాళ్ళే కదా దొంగ కేసు పెట్టింది మా పైన, ఈరోజు వాళ్ళే కదా మా పైన దాడి చేసింది, ఈరోజు వాళ్ళే కదా మా నాయకుడిని జైలుకి పంపించింది. సో ఎవరు బాగా మేనేజ్ చేస్తున్నారు? వాళ్ళ మేమా? ఎవరు వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నాం? వాళ్ళ మేమా? పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్ర ప్రజలు అండగా నిలబడుతున్నారు, సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఈ అరెస్ట్ తప్పు. అంత పెద్ద అయినా దాదాపు 40 సంవత్సరాల రాజకీయ అనుమానం వ్యక్తిపై దొంగ కేసు, దొంగ ఆరోపణలు చేస్తాం, దొంగ కేసులు పెడతాం, జైలుకి పంపిస్తాం, కరెక్ట్ కాదు. పెద్ద ఎత్తున ప్రజలు కూడా బయటకు వచ్చి మాట్లాడటం జరుగుతుంది, మీడియా మిత్రులు చెప్తున్నారు, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అంటే వెండెట్ట పాలిటిక్స్ ఏ స్థాయికి చేరిందనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అందుకే మమతా బెనర్జీ గారు మాట్లాడుతున్నారు, జోహో సీఓ శ్రీధర్ వెంబు గారు లాంటి వాళ్ళు అందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు. దానికి ఆల్రెడీ నేను సమాధానం చెప్పాను కదన్నా, ఫేక్ కేసు
ఫేక్ అలిగేషన్ ఫేక్ కేస్ ఒక సైకో జగన్ ని పెట్టి మా నాయకుడిని జైలుకి పంపించాడు అంతే అంటే ఈ రోజు మేము ఏసిబి కోర్టులో పిటిషన్ మూవ్ చేశాం నాకు లీగల్ పదాలు నేను అంత ఎక్స్‌పర్ట్ కాదు కొంచెం అటిడి పల్కినా నన్ను క్షమించాలి ఎందుకంటే ఇది మొదటిసారి లీగల్ గా ఎన్ని చూస్తున్నా నేను పిటిషన్ ఫైల్ చేశాం ఆ పిటిషన్ లో చాలా స్పష్టంగా హౌస్ అరెస్ట్ ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారికి కారణం ఏంటంటే మాజీ నక్సలైట్స్ నక్సలైట్స్ గంజాయి స్మగ్లర్స్ ఎర్ర చందనం స్మగ్లర్స్ ఫ్యాక్షనిస్ట్ అంటే ఎవరిపైనైతే చంద్రబాబు నాయుడు గారు గత 40 సంవత్సరాలుగా రాష్ట్రం కోసం యూనో వాళ్ళపైన దాడి చేశారో వాళ్ళని నియంత్రణ చేశారో వాళ్ళందరూ ఈ రోజు ఈ జైల్లో ఉన్నారు దానివల్ల చంద్రబాబు నాయుడు గారి ప్రాణానికి హాని ఉంది ఈ హౌస్ అరెస్ట్ ఇవ్వాలనేది మేము కోరుతున్నాం దానిపైన ఇప్పటికీ వాదనలు జరుగుతున్నాయి ఇంకా తీర్పు రావాల్సిన అవసరం ఉంది అది వచ్చిన తర్వాత భవిష్యత్ కార్యచరణ మేము ప్రకటిస్తాం మిల్క్ అనేది ఎసెన్షియల్ కమాడిటీ అందుకే మిల్క్ మేము పాలు సప్లై చేశాం దట్ ఇస్ ఇట్ రేపు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటుంది అక్కడ ఎల్లుండి నుంచి అన్ని నియోజకవర్గాల్లో భవిష్యత్ కార్యచరణ ప్రకటించబోతున్నాం ప్రజల ఎట్ట చైతన్యం తీసుకురావాలి అదేవిధంగా మా నాయకుడిపైన జరుగుతున్న దాడి పెట్టిన దొంగ కేసులు ప్రజల్లోకి ఎట్ట తీసుకెళ్ళాలి దానిపైన రేపు అన్ని పార్లమెంట్లో చర్చించి ఎల్లుండి నుంచి ఆ కార్యక్రమం మేము తీసుకెళ్తాం రేపు పర్మిషన్ అప్లై చేసా రేపు అంటే ఎంతమందికి ఇస్తారో బట్టి అమ్మ బ్రహ్మని నేను రేపు అధ్యక్షులని కలుస్తాం అధ్యక్షుల వారిని కలిసిన తర్వాత దానిపై నేను స్పందిస్తాను కలవకుండా నాకెట తెలుస్తుంది నాకే హాట్ లైన్ లేదు కదా లోపల కోర్టులోకి సారీ జైల్లోకి డెఫినెట్గా అందరం షాక్లో ఉన్నాం నీతి నిజాయితీకి మార్పు మేరు చంద్రబాబు నాయుడు ఈనాడు తప్పు చేయలేదు అసలు కోర్టుకే వెళ్ళాలనుకున్నా అనుకోడాను అందుకే మీరు చూస్తే డిఫమేషన్ కేసులు కూడా ఎప్పుడు వేయలేదని కోర్టుకి మనం వెళ్తాం ఏంటి ఇంత నీతి నిజాయితీగా మనం బతుకుతున్నాం ఆయన ఎప్పుడు ప్రైడ్ అనేది ఉండేది ఏం తప్పు చేయని వ్యక్తి అహర్నిశలు ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి రోజుకి 20 గంటలు పనిచేసిన వ్యక్తి ఇన్ఫ్యాక్ట్ నాకు గుర్తున్నంత వరకు 8th 9th క్లాస్ తర్వాత అసలు నేను మా నాన్నగారిని చూశాను దాని ముందర ఎప్పుడు అసలు మా నాన్నగారు ఎలా ఉంటారో ఫోటోలు పేపర్లు టీవీలో చూస్తాం తప్ప డైరెక్ట్గా చూస్తాం చాలా తక్కువ అంటే అంత కష్టపడ్డారు ప్రజల కోసం రాష్ట్రం కోసం దేశం కోసం అలాంటి వ్యక్తిపై దొంగ కేసులు పెట్టి ఈరోజు ఈ ప్రభుత్వం ఇబ్బంది పెట్టి జైలుకి పంపించినంటే బాధ ఉండదా ఆవేదన చలవా ఎట్లా చేస్తాం ఎందుకు వదిలిపెట్టి ఆ బాధ ఆవేదన ఉండదా మాకు మేము మనుషులమే కదా మేము మా వాదనలో చాలా స్పష్టంగా జడ్జి గారు ముందర పెట్టాము అయినా కూడా ఏ కారణాల వల్ల నాకు తెలియదు ఒక నిర్ణయం తీసుకున్నారు మా నాయకుడిని రిమాండ్కి పంపించారు రిమాండ్ రిపోర్ట్ మీరు చదవండి దయచేసి దయచేసి చదవండి
అక్కడెక్కడ కానీ చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు వచ్చినాయి కానీ ఆయన కంపెనీలకు డబ్బులు వచ్చినాయి కానీ ఇదిగో ప్రూఫ్ అని చూపించలేకపోయారు సో మేము పోరాడతాం అందుకే మళ్ళీ దీనిపైన మేము వదిలిపెట్టాం మా న్యాయ పోరాటం ముందుకు కొనసాగుతుంది